హలో బ్రదర్, ఏంటి లుక్ తేడాగా ఉంది? నేను దీన్ని మడునాగా మార్చి చూపిస్తాను. ఏంటి ఏమన్నా జుట్టుతో మెడోనానా? హలో, ఈ చిన్న ఘటనతో సచిన్ టెండూల్కర్నే తయారు చేస్తాను. ఇది ఎలా ఉంది? తలా తోక అర్థం కాకుండా మాట్లాడుతున్నావేంటి? వదిలేస్తే జుట్టుతో కబడ్డీ కూడా ఆడేలా ఉన్నాడు. ఫ్రెండ్స్, ఈ ఓఎంజీలో ఏదైనా జరుగుతుంది. అవునండి, ఇప్పుడు మీరు చూస్తున్న పోర్ట్రేట్ మనిషి జుట్టుతో తయారైంది. ఈ ఆర్ట్ని సృష్టించింది 24 ఏళ్ల మిథున్. ఇప్పుడు మనం మిథున్కి ఒక విజిల్ పోడు. మిథున్ని కలవడం కోసం నేనిప్పుడు తమిళనాడులోని కున్నూరుకు వచ్చాను. నేను ఇంతవరకు లక్షల ఆర్ట్స్ని చూశాను, వేల మంది ఆర్టిస్టులను చూశాను, కానీ నిజం చెప్తున్నాను, జుట్టుతో ఆర్ట్ను సృష్టించే మొదటి ఆర్టిస్ట్ని ఇప్పుడే చూస్తున్నాను. 1-5 మిల్లీమీటర్స్ వరకు మిథున్ జుట్టుని చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాడు. ఆ తర్వాత పేపర్ మీద అందంగా సెట్ చేస్తే అది అమేజింగ్ ఆర్ట్గా మారిపోతుంది. మీకో విషయం తెలుసా? సేమ్ డయామీటర్లో ఉండే కాపర్ వైర్ని జుట్టుతో పోల్చి చూస్తే ఖచ్చితంగా జుట్టే ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది. డార్క్ లైట్ షేడ్ ఇంకా టెక్స్చర్ ద్వారా జుట్టు ముక్కల్ని చాలా శ్రద్ధగా క్యాన్వాస్ పైన గమ్ సాయం లేకుండా అంటిస్తున్నాడు. వావ్, అద్భుతమైన ఆర్ట్ గురు. ఏంటి ఆలోచిస్తున్నారు? జుట్టుతో ఆర్ట్ని క్రియేట్ చేసే ఆలోచన మిథున్కి ఎలా వచ్చిందనేగా? నిజానికి ఒక ఆర్కిటెక్చర్ ఫర్మ్లో ఇంటర్న్షిప్ ద్వారా ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేసే అవకాశం తనకొచ్చింది. ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా పుట్టింది మిథున్ మైండ్లో ఈ ఓఎంజీ ఐడియా. నిజానికి చెప్పాలంటే ఒక ఇటుక బరువు ఎంత ఉంటుందో తెలుసుకోవడం కోసమే జుట్టుని ఉపయోగించాను. మొదటిసారి మనిషి జుట్టును ఉపయోగించే అవకాశం నాకు దొరికింది. అప్పుడే మనిషి జుట్టుని ఎందుకు వాడకూడదు అనిపించింది. దానికి ముందుగా నా జుట్టును కానీ తెలిసిన వారి జుట్టును కానీ వాడదాం అనుకున్నాను. నాకు తెలిసిన ఒక స్నేహితురాల్ని తన జుట్టుని డొనేట్ చేయమని అడిగాను. మరుసటి రోజే తన జుట్టుని కట్ చేసి నాకు ఇచ్చింది. దాంతోనే నేను నా మొదటి ఆర్ట్ని తయారు చేశాను. అదేంటంటే మడోనాస్ సిల్అవుట్. కానీ అది కేవలం ప్రారంభంగానే ఉంది. ఆ తర్వాత మెల్లమెల్లగా జుట్టుతో ఎన్నో రకాల పోర్ట్రేట్స్ని ఇతను రెడీ చేశాడు. చూడగానే ఇది కష్టమైన ఆర్ట్ అని అనిపిస్తుంది, కానీ నిజం చెప్పాలంటే అంతకంటే ఎన్నో కష్టాలు ఇందులో ఉన్నాయి. ఆర్ట్ వర్క్ని మనసులో ఊహించుకొని అందులో ఉపయోగించబోయే జుట్టుకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. నేను సేకరించే జుట్టుని ముందుగా పూర్తిగా ఎండబెడుతూ ఉంటాను. జుట్టు తడిగా ఉంటే అది చాలా పెద్ద సమస్య అవుతుంది. అది బాగా ఎండిపోయిన తర్వాత దాని మీద ఫార్మల్ డీహైడ్ని స్ప్రే చేస్తాను. ఫార్మల్ డీహైడ్ ఒక కెమికల్ ఫార్ములా, జుట్టు నాణ్యతని చెక్కు చెదరకుండా చూసుకుంటుంది. ఇవే ఆర్ట్ వర్క్కి ముందుండే ఛాలెంజెస్. మరి ఆర్ట్ని క్రియేట్ చేసేటప్పుడు అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. హెయిర్ ఆర్ట్ని చేస్తున్నప్పుడు పెద్ద సమస్య ఏమిటంటే మేము మాస్క్ వేసుకోక తప్పదు. మొదటిసారి ట్రై చేసినప్పుడు నేను మాస్క్ కానీ గ్లౌస్ కానీ ఏవీ వేసుకోలేదు. అందువల్ల ఏమవుతుందంటే ఊపిరి వదిలేటప్పుడు సేకరించిన జుట్టు మొత్తం ఎగిరిపోతుంది. దానివల్ల సమయం వృధా అవుతుంది. ఒక ఆర్ట్ని తయారు చేయడానికి 3-4 గంటల సమయం పడుతుంది. మనం కదిలేటప్పుడు ఆ టేబుల్ కూడా కదిలింది అంటే క్షణంలో చేసిన పని మొత్తం పాడైపోతుంది. సో హెయిర్ ఆర్ట్లో ఇటువంటి వాటిని మేనేజ్ చేయడం ఒక సవాల్గా ఉంటుంది. సిల్కీ హెయిర్ అయితే తేలిగ్గా ఎగిరిపోతుంది, అంటే క్యాన్వాస్కి దాన్ని అంటిస్తూ ఉన్నప్పుడు. ఓఎంజీ, ఈ ఆర్ట్ని క్రియేట్ చేయడం హిమాలయ పర్వతాలు ఎక్కడం ఒకటేనండి. ఎన్నో గంటలు కష్టపడిన తర్వాత ఇలాంటి ఒక ఓఎంజీ ఆర్ట్ క్రియేట్ అవుతుంది. దీన్ని భద్రంగా ఉంచడం కుదరదు, ఎందుకంటే క్యాన్వాస్ మీద ఉన్న జుట్టు అంటుకోకుండా ఉంటుంది. ఎంతో కష్టపడి క్రియేట్ చేసిన ఆర్ట్ ఆ తర్వాత ఓహోహోహోహో. కానీ తను దేనికి వెనకడుగు వేయడు. ఖచ్చితంగా చెప్తున్నాను మిథున్, హెయిర్ ఆర్ట్లో నీకున్న ఆసక్తి నిన్ను ఓఎంజీ లెవెల్కి తీసుకెళ్తుంది. అది చూసిన అందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోతారు. ఓఎంజీ ఏ మెరా ఇండియా.